వచ్చిరా ఫ్రెండ్స్. సో ఈ డైలీ అనాలిసిస్ వీడియోలో నేను చెప్పే ప్రతి పాయింట్ జస్ట్ అనాలిసిస్ లానే తీసుకోండి, అంటే ఎడ్యుకేషనల్ పర్పస్ లాగా మాత్రమే తీసుకోండి. అంతేగాని దీన్ని బేస్ చేసుకొని ఎలాంటి బై అండ్ సెల్ రికమెండేషన్ లాగా తీసుకొని ఎలాంటి ట్రేడ్లు చేయకండి. మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాతనే ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటేనే మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఈ వారం మనము బుల్లిష్ వ్యూలో ఉందామా బేరిష్ వ్యూలో అంటే ఖచ్చితంగా బుల్లిష్ సైడ్ ఉండాలి. చూడండి ఇక్కడ మనకు ఒకటి స్ట్రక్చర్ చూసుకుంటే హై, మళ్ళీ తర్వాత అంత దూరం పోలే హై అండ్ లో బ్రేక్ చేస్తుంది. హైలు ఏవైతే క్రియేట్ చేస్తుందో లో బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు కూడా ప్రైస్ ఇందాక రావచ్చు ఇందాక రావచ్చు, ఈ లైన్స్ పెట్టింది అందుకే. సో ఓకే, ఇది లో బ్రేక్ చేస్తే మళ్ళీ కంటిన్యూ అవుతుందా లేదా అనేది పాయింట్, ఎందుకంటే ప్రీవియస్లీ ఏ లో బ్రేక్ చేసినా కూడా మనకు ప్రైస్ డౌన్కి వచ్చింది. ఈ లో బ్రేక్ చేస్తే డౌన్కి వస్తుందా రాదా నా దృష్టిలో రాకపోవచ్చు. ఎందుకు అంటే ఇది ఉందా, ఇది హై బ్రేక్ చేసిన లో, ఇది హై బ్రేక్ చేసిన లో, ఇది హై బ్రేక్ చేసిన లో. ఏదైతే హై బ్రేక్ చేస్తుందో వీటిలో లాస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది మనకు డిమాండ్ జోన్ అవుతుంది. ఇది కూడా ఒక డిమాండ్ జోన్, ఇది కూడా ఒక డిమాండ్ జోన్. సో ఈడ డిమాండ్ జోన్లు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి మూడుకి మూడు ఒకే దగ్గర. ఇది ఆల్రెడీ టెస్ట్ చేసి రిజెక్ట్ అయింది అనుకుంటున్నా. ఇది రేపు ఒకవేళ బేరిష్ సైడ్ ఉన్నా కూడా తర్వాత మనకు మార్కెట్ బుల్లిష్ సైడ్ ఉండొచ్చు అని నేను అనుకుంటాను. సో ఇది ఒకవేళ ఇక్కడ నుండి డైరెక్ట్ కిందికి వచ్చినా కూడా ఈడ టెస్ట్ చేసి అంటే ఈ లో బ్రేక్ చేసి ఇది కిందికి కొంచెం వచ్చినాక అప్పుడు ఏమవుతుంది, అందరు బ్రేక్అవుట్ అయిపోయింది లాస్ట్లో మళ్ళీ ఇంకా డౌన్ సైడ్ వస్తుంది అనుకుంటారు. ఎందుకంటే ప్రీవియస్గా జరుగుతుంది అదే కదా, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ చాలామంది ఒకసారి మిస్ అయిన వాళ్ళు, రెండోసారి రెండోసారి కూడా మిస్ అయిన వాళ్ళు, మూడోసారి మూడోసారి మిస్ అయిన వాళ్ళు, నాలుగోసారి లేదంటే ఆల్రెడీ ఇంట్లో ట్రేడ్ చేసిన వాళ్ళు నాలుగోసారి ఎక్కువ క్వాంటిటీ వేసో, ఎక్కువ అగ్రెసివ్గాను, ఇంకా ఎక్కువ రిస్క్ చేసో ఇక్కడ సెల్లింగ్ ప్లాన్ మళ్ళీ చేస్తారు ఎందుకంటే కిందికి పోవడానికి. ఓకే పోతే ఓకే ఫైన్, అలా ప్రాఫిట్ వస్తుంది. బట్ నా వ్యూ ఏముందని చూస్తే ఇది మొత్తం ఒక డిమాండ్ ఏరియా. ఇక్కడ నుండి కిందికి రావడం అంటే ఈ లో కిందికి రావాలా, ఏ లో ఆల్మోస్ట్ 46,400 కిందికి వస్తేనే నేను ఆలోచిస్తా, అప్పటి వరకు ఆలోచించాను. సో ఇక్కడ ఎవరైతే క్వాంటిటీ యాడ్ అవుతారో వాళ్ళందరూ సెల్లర్స్ కదా, సెల్లింగ్ చేయడానికి యాడ్ అవుతారు. వాళ్ళు సెల్ చేయడం అంటే కొనేటోడు ఓడుకుంటుండు, ఆ కొనేటోడు ఎవడైతే ఉంటాడో వాటితో పాటు మనం పైకి వెళ్తాం. ఓకేనా, ఎవడైతే కొనాలనుకుంటుండో పెద్ద క్వాంటిటీ ఇదంతా స్ట్రక్చర్ క్రియేట్ చేసింది కూడా వాడే ఉంటాడు. వాడే ఈడే అని ఎందుకు మాట్లాడుతున్నా, ఆడ అసలు మనుషులే ఉండరు, జస్ట్ క్యాజువల్గా మనం మాట్లాడుకుంటున్నాం అంతే. సో ఇది ఒక ట్రెండ్ లైన్ అనుకొని దీనివల్ల బ్రేక్ కాగానే మళ్ళీ ఇది వీడికి ఎక్స్పెక్ట్ చేసి ఇట్లా రావడం ఇవే అనుకుంటారు ఇంకా. ఓకే, ట్రెండ్ లైన్ల గురించి మీకు చెప్తా జీసీలా, కానీ మీకు ఒక క్లారిటీ వస్తే సరిపోతుంది, తర్వాత మీకే అర్థమైపోతుంది నెక్స్ట్ ఏం చేయబోతున్నాం ఏం లేదని. ఫైన్, ఆ తర్వాత మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుతానికి మార్కెట్ 47,724 దగ్గర ఉంది కదా, ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా 47,877 కింద ఎక్కడ ఓపెన్ అయినా కూడా ఈ లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్గా పనిచేస్తుంది అనమాట రేపు నాకు. సో ఇక్కడ మళ్ళీ ప్రైస్ రిజెక్ట్ అయితే 47,496 వరకు నేను బేరిష్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాను, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీలో అయితే కాదు ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం. ఇక్కడ కూడా స్ట్రాంగ్ క్యాండిల్, స్ట్రాంగ్ అంటే ఏముంది, ఈడ వచ్చింది చూడు బేరిష్ క్యాండిల్ అది స్ట్రాంగ్, ఈడ బుల్లిష్ బేరిష్ క్యాండిల్ వచ్చినాయి స్ట్రాంగ్, ఈడ వచ్చినాయి అన్ని స్ట్రాంగ్ క్యాండిల్. అట్లాంటి క్యాండిల్ మంచి షార్ప్ క్యాండిల్తో బ్రేక్ అయితేనే కొంచెం రిట్రేస్ అయ్యి మళ్ళీ డౌన్కి 47,010 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈడ కూడా బ్రేక్ అవుతుంది, అప్పుడు ఈడ కూడా బ్రేక్ అవుతుంది. కానీ ఇక్కడ బ్రేక్ కాగానే నేను బేరిష్ సైడ్ అయితే ప్లాన్ అస్సలు చేయను. ఇప్పుడు చెప్పినా కదా ఇక్కడ నుండి నేను బుల్లిష్ సైడ్ వెయిట్ చేసి, అంటే ఒక రోజు వేస్ట్ అవ్వచ్చు అక్కడ, మేబీ అది థర్స్డే వెనస్డే రేపే కావచ్చు ఎప్పుడైతే తెలియదు. బట్ రేపైతే నా వ్యూ రెసిస్టెంట్ 47,877 47,815 ఈ రెండు లైన్లు ఇంపార్టెంట్. ఇక్కడ నుండి రిజెక్ట్ అవ్వచ్చు, రేపు టచ్ అయితే రిజెక్ట్ అయితే సెల్ చేస్తాను. ఒకవేళ ఫ్లాట్గా కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డైరెక్ట్ డిమాండ్ జోన్ టచ్ అయినా ఇక్కడ నుండి బయింగ్ సైడ్ ప్లాన్ చేస్తే రిజెక్షన్ మీద బేస్ చేసుకో. ఓకే, స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అయితేనే స్ట్రాంగ్ క్యాండిల్ తోటి 47,010 వరకు నేను బేరిష్ సైడ్ ఉంటా, లేకుంటే ఉండా ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీలో కూడా ఉంది, నిఫ్టీలో కూడా రేపు ఫ్లాట్గా చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఎట్లా ఓపెన్ అయినా కూడా 21,928 అంటే ఈడ ఎక్కడైనా ఓపెన్ అయ్యి ఈడ టచ్ చేసి రిజెక్ట్ అవ్వచ్చు, లేదంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కూడా మెల్ల కిందికి రావచ్చు. ఎట్లా వచ్చినా కూడా సెల్ సైడ్ అయితే నిఫ్టీలో ట్రేడ్ చేయను, నేను ఓన్లీ బయింగ్ ఆపర్చునిటీసే వెతుకుతా నిఫ్టీలో. ఓకే, ఒకవేళ ఇది బలవంతం కిందికి వచ్చినా కూడా ఫాల్ అవుతూ, ఫాల్ అంటే ఫాలింగ్ రాదు, ఇలాంటి మార్కెట్ క్రియేట్ చేస్తూ కంప్లీట్ వోలటైల్గా బయ్యర్కు అవకాశం ఇవ్వకుండా వస్తుంది కిందికి మార్కెట్ నిఫ్టీలో మాత్రమే. బ్యాంక్ నిఫ్టీ ఓకే ఫాలింగ్ అనేది ఉంటుంది, కొంచెం బేరిష్ మూమెంటం కూడా ఉండే ఛాన్స్ ఉంది. కానీ ఇది ఒకవేళ 21,798 వస్తే ఇక్కడ టచ్ అయితే స్పీడ్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ కన్సల్టేషన్ అయిపోతుంది. ఇది మనకు డిమాండ్ లెవెల్ ఒకటి, ఇక్కడ టచ్ అయితే ఇక్కడ నుండి స్పీడ్గా బౌన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.
సో ఇక్కడ నేను బయింగ్ సైడ్ అయితే ఆలోచిస్తాను నిఫ్టీలో. ఒకవేళ ఇది కూడా స్ట్రాంగ్ క్యాండిల్ తోటి, ఓకే ఈడ ఉంది కదా బేరిష్ క్యాండిల్, అట్లా ఈడ బేరిష్ క్యాండిల్, ఈడ బేరిష్ క్యాండిల్ ఉంది కదా, అట్లాంటి స్ట్రాంగ్ క్యాండిల్ తోటి బ్రేక్ అయితేనే బ్రేక్ అయినాక ఇక్కడికి వచ్చేస్తుంది ప్రైస్, కొంచెం రిట్రేస్ అయ్యి మళ్ళా కిందికి వస్తుంది, అప్పుడు మాత్రమే నేను సెల్లింగ్ సైడ్ ఆలోచిస్తాను 21,673 వరకు. ఇక్కడికి వచ్చినా కూడా ఇది ఒక సపోర్ట్ లాగా తీసుకుంటుంది, ఎందుకంటే ఇంతముందుకు రెసిస్టెన్స్ అది, దాని మీద ప్రైస్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయింది కాబట్టి అదొక సపోర్ట్ లాగా పనిచేయచ్చు రేపు. ఓకే సో నిఫ్టీ అయితే ఎక్కడన్నా ఓపెన్ అవ్వండి, పైన ఎక్కడన్నా కొంచెం రిట్రేస్ అయ్యే పైకి పోతుంది, బట్ ప్రైస్ 21,790 దాకా వస్తే మాత్రం ఈడ నేను బయింగ్ ప్లాన్ చేస్తాను, లేదంటే లైవ్లో బయింగ్ సైడ్ ఏదైనా ఎంట్రీ దొరికితే నేను అది టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. రేపు మేబీ నేను లైవ్ చేయకపోవచ్చు, నేను రేపు బయట పోతున్నా, కొందరు చుట్టాలు వస్తారు మా ఇంటికి, సో రేపు వాళ్ళతో ఉండాలి లేదంటే బయటకన్నా పోవాలి, కొంచెం వర్క్ ఉంది, సో రేపు మేబీ లైవ్ చేయకపోవచ్చు, బట్ నేను టెలిగ్రామ్లో అయితే ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకేనా, అంటే ఏది ఇంపార్టెంట్ లెవెల్ ఏది కాదు, అసలు మార్కెట్ బుల్లిష్గా ఉందా బెరిష్గా ఉందా వెయిట్ చేయాలన్నా ఏం లేదనేది చెప్తూ ఉంటాను. సో అబ్జర్వ్ చేసేటోళ్ళు చేసుకోవచ్చు, ఫైన్. ఓకే ఫిన్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఉన్నాయి, ఓకే ఫైన్. ఒకవేళ ఫ్లాట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా మనకు 21,342 21,372 అనేది ఇంపార్టెంట్ లెవెల్స్, ఇవి ఆరెంజ్ లైన్స్. ఆరెంజ్ లైన్స్ అంటే అవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని కాదు, కొంచెం వీక్ రెసిస్టెన్స్ అయినా కూడా ఇంట్రాడే కోసం అయితే పనిచేస్తాయి. ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఇదే టెస్ట్ చేసి ఇక్కడిక్కడ ఆగుతుందా అంటే కాగదు, ఒకసారి టెస్ట్ చేస్తే అయితే రెస్పెక్ట్ చేస్తాయి అని అర్థం. సో ఇక్కడ నుండి రిజెక్ట్ అయితే మాత్రం డైరెక్ట్ 21,096 వరకు నా వ్యూ ఉంది బేరిష్ సైడ్ దీంట్లో. ఒకవేళ దీంట్లో గ్యాప్ అప్ అయింది అనుకో, గ్యాప్ అప్ అయినా కూడా డైరెక్ట్ బయింగ్ అనుకుంటారు, ఈడ ఒక రెసిస్టెన్స్ ఈడ ఒక రెసిస్టెన్స్ హైలు కావి, దీని మీద క్లోజ్ అవుతుంది, ఓపెన్ అయ్యి క్లోజ్ అయినా కూడా ఈడ రీటెస్ట్ చేసి పైకి వెళ్ళిపోతుంది అనుకుంటారు, కానీ పైకి వెళ్ళకపోవచ్చు, ఈడ టచ్ అయ్యి మళ్ళీ ఇక్కడిక్కడిని తిరగొచ్చు ఒకవేళ గ్యాప్ అప్ అయితే. అలాంటి టైంలో మనకు ట్రేడింగ్ చేసే అవకాశం ఎక్కువ ఉండదు ఫిన్ నిఫ్టీలో, అవునా. సో ఫ్లాట్గా కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితేనే ఫస్ట్ ఈ లెవెల్ టచ్ అయితే ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యి కిందికి వస్తేనే సెల్లింగ్ సైడ్ అయితే నేను ప్లాన్ చేస్తాను, లేకుంటే చెయ్యను ఫిన్ నిఫ్టీలో. క్లియర్. ఓకే క్రూడ్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ ప్రస్తుతం ఒక లెవెల్లో ఉంది 6,045 దగ్గర, ఇది ప్రస్తుతానికైతే కిందికి రావాలి, కిందికి వస్తే 5,963 లెవెల్ టెస్ట్ అయితే ఇక్కడ నుండి ఒక మంచి రిజెక్షన్ చూసి ఇక్కడ నుండి బుల్లి సైడ్ అయితే ఉంటుంది, లేదు కింద 5,902 5,858 ఈ లెవెల్స్ కూడా రెస్పెక్ట్ చేస్తే అక్కడ నుండి బుల్లి సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటా. ప్రస్తుతం బుల్లి సైడే ఉంటా ఈ లెవెల్స్ దగ్గర, ఒకవేళ 5,858 కింద మార్కెట్ క్లోజ్ అయితే అప్పుడు నేను కంప్లీట్ బేరిష్ సైడ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది, అప్పటి వరకు అయితే బుల్లి సైడే ప్లాన్ చేసుకుంటూ పోతాను. ఓకే ఒకవేళ ఈడికెళ్ళి కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకో 6,121 ఇది ఇంపార్టెంట్ లెవెల్, నాకు ఈడ కూడా టెస్ట్ అయ్యి రిజెక్షన్ వస్తేనే సెల్లింగ్ గురించి ఆలోచిస్తే ఆ సెల్లింగ్ కూడా ప్రస్తుతానికి ఈ ఉన్న బుల్లిష్ ట్రెండ్కి కౌంటర్ ట్రెండ్ అనుకోవచ్చు ఇది. సో 5,963 వరకే బేరిష్ సైడ్ ఉంటా, ఒకవేళ గ్యాప్ అప్ అయి 6,121 మీద క్లోజ్ అయింది అనుకుందాం, ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నుండి పైకి పోయే ఛాన్సెసే ఉంటుంది. సో 6,322 వరకు నేను బుల్లిష్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటాను, ఇంకా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాను. ఈ లెవెల్ టెస్ట్ చేసినా చేయకపోయినా ఇంపార్టెంట్ లెవెల్స్ సపోర్ట్లా యాక్ట్ చేస్తాయి తప్ప అవి టెస్ట్ చేయాలన్న రూల్ ఏం లేదు. అండ్ న్యాచురల్ గ్యాస్, న్యాచురల్ గ్యాస్ చూసుకుంటే చూడండి 276 279 ఈ రెండు ఇంపార్టెంట్ లెవెల్స్, ఈ రేంజ్ అనేది దాటి పైకి పోకపోవచ్చు, ఒకవేళ పోయినా మంచిదే పోకున్నా మంచిదే, పోకపోతే ఏమవుతుంది అంటే దీని లోపలనే ఈ లెవెల్ టెస్ట్ చేసి ఇక్కడ రిజెక్ట్ అయితే మన కింద ఒక డిమాండ్ లెవెల్ అనేది ఉంది 262.7 260.6 ఈ డిమాండ్ లెవెల్ టెస్ట్ అయితే ఇక్కడ నుండి కంప్లీట్ బయింగ్ సైడ్ అయితే ఉంటాను. ఓకే ఇది అప్పుడు రెసిస్టెన్స్ పనిచేయదు అనమాట, ఎందుకంటే ఆల్రెడీ టెస్ట్ చేసింది రెండుసార్లు, సో ఇది పనిచేయదు. ఒకవేళ ప్రస్తుతం ఉన్న ప్రైస్ పోయి ఇది టెస్ట్ చేసినా కూడా ఇది రిజెక్ట్ అవుతుంది, ఎందుకంటే కింద డిమాండ్ లెవెల్ టెస్ట్ చేయలేదు కాబట్టి. ఇది రిజెక్ట్ అయితే మళ్ళీ ఇక్కడ నుండి సెల్లింగ్ ప్లాన్, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ నుండి బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటా న్యాచురల్ గ్యాస్. ఓకే అండ్ ఒక మూడు ఉన్నాయి స్టాక్స్, ఒకటి హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి ప్రస్తుతం అయితే 1644 దగ్గర ఉంది, ఒకవేళ కొంచెం పైకి వచ్చి డైరెక్ట్ బ్రేక్ అయ్యి పైకి పోతుంటే ఎలాంటి ట్రేడ్ అయితే చేయను నేను, ఒకవేళ ఇక్కడ నుండి 16,051 లెవెల్ టెస్ట్ చేసి ఒక రిజెక్షన్ వస్తే మాత్రం ఇక్కడ ఒక ట్రేడ్ చేసే అవకాశం ఉంది. ఎక్కడ వరకు అంటే ఈ లో వరకు, ఈ స్వింగ్ లో ఏదైతే ఉందో 1633 అక్కడ వరకు బేరిష్ సైడ్ అయితే ట్రేడ్ చేసే ప్లాన్ చేస్తాను. ఓకే అండ్ పేపర్ ట్రేడ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈ చార్ట్ని అబ్జర్వ్ చేయండి, ఈ చార్ట్ని పేపర్ ట్రేడ్ మాత్రమే చేయండి, రియల్ ట్రేడ్లు ఏం చేయకూడదు. ఓకే ఎందుకంటే పేపర్ ట్రేడ్ చేసేటోళ్ళే చాలామంది రిక్వెస్ట్ పెడితే వాళ్ళ కోసం ప్రాక్టీస్ చేస్తుంటారు కదా వాళ్ళకి. సో ఈ 16,051 దగ్గర మనం రిస్క్ చేస్తుంటాం, ఇదే కాదు ఏ స్టాక్స్ అయినా సరే మీరు పేపర్ ట్రేడ్ చేసినా అందులో కూడా రియల్ రిస్క్ చేస్తున్నట్టు చేయాలి. ఎట్లా, ఇప్పుడు చూడు నేను 0.5% మించి రిస్క్ చేయొద్దు అని చెప్తుంటాను, ఎందుకంటే అది అలవాటు కావాలన్నమాట, 0.5% రిస్క్ అనేది
ఒక ట్రేడ్లో అంటే ఇడికిలిడికి మీరు ఒకసారి డ్రా చేసి చూస్తే ఎంత పర్సెంట్, ఇది ఒక టూల్ ఉంటుంది చూడు, ప్రైస్ రేంజ్ అనేది. ఈ ప్రైస్ రేంజ్ క్లిక్ చేసి ఇట్లా చూస్తే ఎంత పర్సెంట్ ఉంది రిస్క్ అంటే చూడు 0.50, ఇది మ్యాక్సిమం అనమాట రిస్క్. ఈడ ఎంట్రీ పెట్టుకున్నా అంటే ఈడ స్టాప్ లాస్ పెట్టుకుంటా, ఇది మ్యాక్సిమం రిస్క్. ఓకే, మినిమం కూడా ఇంత తగ్గించుకున్నా పర్లేదు, బట్ ఎటు తిరిగి తక్కువ పెట్టాలి రిస్క్. రిస్క్ తక్కువ పెట్టి ప్రాక్టీస్ చేస్తేనే రేపు రియల్ ట్రేడ్ చేసినప్పుడు ఇదే అలవాటు అవుతుంది. కాబట్టి మీరు చిన్న చిన్న రిస్క్ పెట్టి పేపర్ ట్రేడ్ చేయండి. ఓకే, 1651 నుండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ నేను సిల్ ప్లాన్ అయితే చేస్తే జనరల్. అండ్ యాక్సిస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్లో కూడా ప్రస్తుతానికైతే 1119 రూపీస్ దగ్గర ఉంది ఇది. ఒకవేళ ఇది డౌన్ సైడ్ వస్తే ఇక్కడ 1113 లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక చిన్న రిజెక్షన్ వచ్చినా, ఒక 5 మినిట్స్ క్యాండిల్ వచ్చినా కూడా ఇక్కడ నుండి రిజెక్ట్ అయిపోయి ఇక్కడ నుండి కంప్లీట్ బుల్లిష్ సైడ్ అయితే పోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి నేను ఇక్కడైతే ఎంట్రీ ప్లాన్ చేస్తా, ఆల్మోస్ట్ ఈ టార్గెట్ ఇట్టేంత వరకు వెయిట్ చేస్తా. 1129 ఏదైతే ఉందో ఈ టార్గెట్ ఇట్టేంత వరకు వెయిట్ చేస్తా. 1:4, 1:3, 1:2 ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి మనం పెట్టే రిస్క్ను వేచి చేసుకొని, రిస్క్ అయితే 0.5% కాబట్టి మన టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 2% మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, సో 1% వచ్చినా కూడా అది ప్రాఫిటే కాదనుకోదు. ఇక్కడ మీరు ఎంట్రీ ప్రాక్టీస్ ఎంట్రీ ఏదైతే పెడతారో, సో ఇక్కడ నేను ప్లాన్ చేస్తే ఇక్కడ నుండి బుల్లిష్ అయితే ఉంటా యాక్సిస్ బ్యాంక్లో. అండ్ ఇంకో స్టాక్ ఒకటి ఉంది, అల్ట్రా సిమెంట్. అల్ట్రా సిమెంట్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే 9852. ఓకే, దీంట్లో ఒక్క షేర్ చేసినా రెండు షేర్ చేసినా కూడా క్వాంటిటీ అంటే దీని ప్రైస్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని ఆలోచించకండి. ఎందుకంటే చూడండి, మీకు 900 ఉన్న స్టాక్స్ 10 వస్తాయి, అదే 9000 ఉన్నాయి ఒకటే వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ ఒక్కటి 100 పాయింట్ల మూమెంటం ఇస్తుంది, ఈ 10 వచ్చేసి 10 పాయింట్ల మూమెంటం కూడా ఇవ్వడం కష్టమవుతుంది అన్నమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు రిటైలర్స్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మైండ్ సెట్కు తగ్గట్టు ఎక్కువ షేర్లు కావాలని ఆలోచిస్తారు తప్ప మూమెంటం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు. అంటే మూమెంటం ఎక్స్పెక్ట్ చేయరు అంటే మూమెంటం ఎందులో ఎక్కువ వస్తుంది అనేది విషయం గమనించరు. ఎప్పుడైనా ప్రైస్ ఎక్కువ ఉన్న దాంట్లోనే మూమెంటం ఎక్కువ వస్తుంది పర్సెంటేజ్ వైజ్గా చూసుకుంటే. సో 900 ప్రైస్ ఉన్నది 10% మూవ్ అవ్వాలి అంటే 90 పాయింట్లు మూవ్ అవ్వాలి, అవునా? 1% మూవ్ అవ్వాలంటే 9 పాయింట్లు మూవ్ అవ్వాలి. కానీ ఇది దీనికి కష్టం. అదే 9000 ప్రైస్ ఉన్నది కాస్త 10% మూవ్ అవ్వాలి అంటే 900 పాయింట్స్, లేకపోతే 1% మూవ్ అవ్వాలంటే 90 పాయింట్స్. ఈ 90 పాయింట్స్ ఈజీగా రీచ్ అయిపోతుంది. ఓకే, చిన్న చిన్న స్టాక్స్ అయితే మూవ్ అవ్వలేవు. సరే, 100 రూపాయలు ఉన్న ప్రీమియం స్టాక్స్ ఉంటాయి చాలా వరకు, అది 1% మూవ్ అవ్వాలి అంటే 1 పాయింట్ మూవ్ అవ్వాలి. ఒక్కరోజు 1 పాయింట్ అంటే కష్టం మీద మూవ్ అవుతుంది. 2 పాయింట్ మూవ్ అవ్వాలంటే సాధ్యం కాదు, వాటికి చాలా రేర్. అదే మీకు 1000 రూపాయల స్టాక్ ఉంది, ఇది 1% మూవ్ అవ్వాలంటే 10 పాయింట్స్ మూవ్ అవ్వాలి, ఈజీగా మూవ్ అవుతుంది. 20 పాయింట్స్ కూడా మూవ్ అవుతుంది, 30 పాయింట్స్ కూడా మూవ్ అవుతుంటుంది. బట్ కంపారిజన్ అంటే ప్రైస్ తక్కువ ఉన్న స్టాక్స్ తోటి కంపేర్ చేసుకుంటే, పర్సెంటేజ్ వైజ్గా చూసుకుంటే మనకు కానీ ఒక ట్రేడర్కి ఎవరైతే ఉంటారో ట్రేడ్ చేసేటోళ్ళు వాళ్ళందరికీ ప్రైస్ అనేది 1000 కన్నా పైన ఉన్న దాంట్లోనే ట్రేడ్ చేయాలి. జనరల్గా లెక్క ప్రకారం మూమెంటం అయితే వాటిలోనే వస్తుంది. తక్కువ ప్రీమియం ఉంది, ఎక్కువ షేర్స్ వస్తాయి అంటే షేర్స్ ఎక్కువ వస్తాయి, చూసుకొని ఏం చేస్తారు, షేర్స్ ఎక్కువ వస్తాయి రాకపోతే మీరు వాల్యూ చూసుకోవాలా. వాల్యూ అంటే మీరు 5000 పెట్టిర్రు, 5000కు 100 రూపాయల స్టాక్స్ ఎన్ని వస్తాయి, 50 వస్తాయి. అదే 5000 పెట్టిర్రు, 1000 రూపాయల స్టాక్స్ 5 వస్తాయి, కరెక్టే. ఇప్పుడు 100 రూపాయల స్టాక్ కదా, 100 రూపాయల స్టాక్ 2% మూవ్ అవ్వాలంటే 2 పాయింట్స్ మూవ్ అవ్వాలా, ఇది సాధ్యం కాదు. ఈ స్టాక్ ఈ 2 పాయింట్స్ మూవ్ అవ్వాలి అంటే 50 స్టాక్స్ ఇంటూ 2 ఎంత అవుతుంది చెప్పండి, 50 x 2 100 రూపాయలు అవుతుంది. సో 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే ఈ 1000 రూపీస్ ఉన్న స్టాక్స్ ఎన్ని వస్తాయి, 5 వస్తాయి కదా. అవి 2% కన్నా ఎక్కువ మూమెంటం ఇస్తాయి, 5000 ఉన్నాయి 3%, 4% కూడా ఇస్తుంటాయి. ఒకవేళ 3%, 4% అంటే దీనికన్నా ఎక్కువనే కదా, అవునా కదా. ఓవరాల్గా మనకు రిటర్న్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం పర్సంటేజ్ వైజ్గా స్టాక్ ప్రైస్ అనేది ఎక్కువ ఉన్న వాటిలో ట్రేడ్ చేస్తేనే వస్తుంది. ఇది మీరు గమనించండి, చార్ట్లో ఓపెన్ చేయండి, చూడండి ఏ రోజు ఏది ఎక్కువ మూమెంటం ఇస్తుంది పర్సంటేజ్లు చూసుకోండి. బట్ ఎప్పుడు చూసినా క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే తక్కువ ఉంటుంది. 5000లో 50 షేర్లు రావచ్చు, 500 షేర్లు రావచ్చు, 5 షేర్లు రావచ్చు, 1 షేర్ కూడా రావచ్చు. బట్ అది మూమెంటం తక్కువ షేర్లు ఉన్నదేమో ఎక్కువ మూమెంటం ఇస్తుంది, ఎక్కువ షేర్లు ఉన్నది మూమెంటమే ఇయ్యదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ఒకటి పెద్ద ప్రైస్ ఉంది కాబట్టి మీకు అందుకే చెప్తున్నా. 9852 నుండి ఇది ఇక్కడ టచ్ అయ్యి ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ రిజెక్ట్ అయితే ఇక్కడ నుండి డౌన్ సైడ్ వచ్చి ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 9794 చూడు, ఇక్కడ 9800, ఇక్కడ 9700, అంటే 1000 పాయింట్లు తేడా ఉంది చిన్న స్వింగ్కి. ఇంకా టైం ఫ్రేమ్ 5 మినిట్స్ ఏది చూసుకోండి, అన్నిటికీ ఇంత ఇంత డిఫరెన్స్ ఉండదు మళ్ళీ. సో జాగ్రత్త చేసుకోండి, ఫైన్.
ఒక విషయం అడుగుతా మీకు, ఒక బేరిష్ క్యాండిల్, ఒక ఆల్ట్ క్యాండిల్, ఇంకా పెద్ద బేరిష్ క్యాండిల్, దీనికి విక్కు కొంచెమే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ గా మీరు చేయాల్సిన ప్లాన్ ఇది, ఎందుకు మూడుకి మూడు బేరిష్ క్యాండిల్, ఓకే, అండ్ సైడ్ వేస్ట్ లో ఉంది మార్కెట్, బుల్లిష్ లేదా బేరిష్ సైడ్ లేదు, సైడ్ వేస్ట్ లో ఉంది మార్కెట్. నెక్స్ట్ ఇమీడియట్ గా ఇప్పుడు అనాలిసిస్ చెయ్యాలి దీంట్లో, రేపటి ప్లాన్, బయింగ్ సైడ్ ఉండాలా, సెల్లింగ్ సైడ్ ఉండాలా, సైడ్ వేస్ ఉంటుందా, వోలటైల్గా ఉంటుందా, మూమెంటం ఉండదా, గ్యాప్ అప్ అయ్యి సైడ్ వేస్ వెళ్ళిపోతుందా, గ్యాప్ డౌన్ అయ్యి సైడ్ వేస్ వెళ్ళిపోతుందా, లేకపోతే గ్యాప్ అప్ అయ్యి ట్రెండింగ్ ఉంటుందా, గ్యాప్ డౌన్ అయ్యి ట్రెండింగ్ ఉంటుందా. అనాలిసిస్ చేసేటప్పుడు డే టైం ఫ్రేమ్ క్యాండిల్స్ చూస్తాం కదా ప్రీవియస్వి, ఈ క్యాండిల్స్ చూస్తే ఫస్ట్ గుర్తొచ్చే పాయింట్ రేపు ఏం చెయ్యాలి అనేది షార్ట్ కట్లో ఒక సింగిల్ డైలాగ్లో చెప్పండి. నేను బుల్లిష్ సైడ్ ట్రేడ్ చేస్తా గ్యాప్ అప్ అవ్వచ్చు, లేదంటే బేరిష్ సైడ్ ట్రేడ్ చేస్తే గ్యాప్ డౌన్ అవ్వచ్చు, గ్యాప్ డౌన్ అయినా నేను బుల్లిష్ సైడ్ చేస్తా, గ్యాప్ అప్ అయినా బేరిష్ సైడ్ చేస్తా, ఇట్లా మీ వ్యూ మీకు ఉంటుంది. ఈ క్యాండిల్స్ ప్యాటర్న్స్ చూసి నెక్స్ట్ ఏం ప్లాన్ చేయగలుగుతారో చెప్పండి. సైడ్ వేస్ మార్కెట్ అని చెప్పింది, డే టైం ఫ్రేమ్లో సైడ్ వేస్లో ఉంది, ఓకేనా, ఫైన్. సో ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ కోర్సు ఇది మన ప్రైస్ యాక్షన్ కోర్సు. ప్రైస్ యాక్షన్ అని చెప్పేసి ఒక ప్రైస్ యాక్షన్ ఒకటే ఉంటుందని కాదు, ఏ టు జెడ్ చాలా రకాల ట్రేడర్స్ ఉంటారు. బీటీఎస్టీ చేసే వాళ్ళు ఉంటారు, ఒక సింగిల్ క్యాండిల్ క్యాప్చర్ చేసి ఎగ్జిట్ అయిపోయే వాళ్ళు ఉంటారు, మినిమం మూమెంటం క్యాప్చర్ చేసే వాళ్ళు ఉంటారు, ఇండికేటర్ పెట్టి ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. పక్కాగా ప్లాన్ ప్రకారం మాస్టర్ లెవెల్లో నేర్చుకున్నాకనే రంగంలోకి దిగాలని చాలా మంది అనుకుంటారు. స్వింగ్ ట్రేడర్ అవుదామని, పొజిషనల్ ట్రేడ్ ఎట్లా తీసుకోవాలా, స్కాల్పింగ్ ఎట్లా చేయాలి, ఏ టు జెడ్ మెటీరియల్ మొత్తం ఇందులో ప్లాన్ చేస్తున్నా. సో ఈ గేమ్ చేంజర్ కోర్స్ అనేది ఆల్మోస్ట్ నాకు 2 ఇయర్స్ పడుతుంది మొత్తం వీడియోలు కంప్లీట్ చేయడానికి, కంప్లీట్ ట్రేడర్స్ కి అవసరమైన మెటీరియల్ తయారు చేయడానికి. సో ఈ లోపు మీరు జాయిన్ అయితే ఇప్పటి నుండి కంటిన్యూ చేసుకుంటూ రావచ్చు. ఒక 15 వీడియోస్ వరకు బేసిక్స్ ఉంటాయి, అక్కడ నుండి కంటిన్యూ అవుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఈ కోర్స్ జాయిన్ అయినాక మళ్ళీ ఇంకో కోర్స్ కూడా అవసరం ఉండదు మీకు, ఓకే, పైసలు పెట్టకుండా చేస్తుంది, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేస్తాం ఇంట్లోనే. బట్ దీనికోసం మాత్రం ఒక డీమ్యాట్ అకౌంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఏదైతే మిస్టర్ ట్రేడర్ అఫీషియల్ ఛానల్ ఉందో దాని వీడియో డిస్క్రిప్షన్ లో మీకు డీమ్యాట్ అకౌంట్స్ ఉంటాయి, ఏదో ఒక అకౌంట్ తీసుకొని మీరు అలా యాక్టివ్ గా ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, వీడియో ఉంది కదా, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు లింక్స్ ఉంటాయి, ఓకే, ఇక్కడ చాలా లింక్స్ ఉన్నాయి. ఈ డీమ్యాట్ అకౌంట్స్ లో ఏదో ఒక అకౌంట్ మీరు తీసుకొని యాక్టివ్ గా ఉంటే ఆ తర్వాత మీరు ఇది ఇచ్చిన వెబ్సైట్ లింక్ ఉంది కదా మిస్టర్ ట్రేడర్ అఫీషియల్ .com అని, సో ఆ లింక్ క్లిక్ చేస్తే ఇట్లా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఓకే. వెబ్సైట్ ఓపెన్ అయినాక మీరు ఇక్కడ నాకు లాగిన్ వచ్చింది కదా మీకు రిజిస్ట్రేషన్ అని వస్తుంది, లేకపోతే మీకు లాగిన్ అని క్లిక్ చేసినా కూడా మీకు రిజిస్ట్రేషన్ వస్తుంది. మీరు తీసుకున్న డిమాట్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డిమాట్ అకౌంట్ మీ డీటెయిల్స్ అంటే మీ నేము, మీ మెయిల్ ఐడి అలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వెయిట్ చేస్తే 1 వీక్ లో మీరు అప్రూవల్ అయిపోతారు, ఓకేనా. 1 వీక్ అయితే టైం పడుతుంది, ఎందుకంటే చెక్ చేయాల్సి ఉంటుంది మాకు కూడా. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు, నేర్చుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా, ఓకేనా. మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి, సర్చ్ చేసి మాత్రం జాయిన్ అవ్వకండి. ఎందుకంటున్నా అంటే మీరు సర్చ్ చేసి జాయిన్ అయితే అడుగడుగున ఫేక్ ఛానల్స్ ఉన్నాయి, మళ్ళీ మీరే ట్రాప్ అవుతారు అందులో, ఓకేనా. ఈ విషయంలో జాగ్రత్త ఉండండి. వీడియో డిస్క్రిప్షన్ లో ఏదైతే లింక్స్ ఉంటాయో అవి ఒరిజినల్ లింక్స్, దాన్ని క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి, ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు ఉంటాను, బాయ్.